మెడపైన నల్లగా ఉంటుందా, తొడల మధ్యలో నల్లగా ఉంటుందా, చర్మము చంకలో కానీ యాక్జిలాలో కానీ పిగ్మెంటేషన్ ఎక్కువగా ఉంటుందా, దీనికి అసలు కండిషన్ ఏంటి, దీని కారణాలు ఏంటి, దీనికి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉంటాయా అనే దాని గురించని ఇవాళ తెలుసుకుంటాను. నమస్తే, నేను మీ డాక్టర్ రాజ్ కిరిట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్ జూబ్లీహిల్స్ హైదరాబాద్లో చీఫ్ డర్మటాలజిస్ట్గా ప్రాక్టీస్ చేస్తున్నాను. ఇవాళ నేను మీకు ఒక కామెంట్స్ తోటి నేను రిప్లైస్ ఇద్దామని అనుకుంటున్నానండి. ఒక్కొక్కరు ఇండివిజువల్ ప్రాబ్లమ్స్కి మీకు తగ్గట్టుగా ఉంటుందని మీరు ఇచ్చిన కామెంట్స్ నా వీడియోస్కి నేను దీనికి సమాధానమిస్తానండి. వెంకటకృష్ణ గారు అడుగుతున్నారండి, సార్ నా నేమ్ లలిత, మా బాబుకి 13 సంవత్సరాలు ఉంటుంది, మెడ మీద నల్లగా తొడల మధ్యలో కూడా చంకలో కూడా నల్లగా అవుతుంది, దానికి ఏం వాడితే తగ్గుతుంది, ఏమి చేయాలి సార్ అని అడుగుతున్నారండి. లలిత గారు చాలా మంచి ప్రశ్న అండి ఇది. ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే మెడపైన కానీ చర్మం చంకలో కానీ తొడల మధ్యలో కానివ్వండి, ఏళ్ళ ఇక్కడ మధ్యలో ఇక్కడ మనకి మిడిల్ ఇంటర్ డిజిటల్ ఫ్యాలెంజెస్ అని అంటాం అనమాట, ఈ ఫ్యాలెంజల్ జాయింట్స్ దగ్గర అంటే నకుల్స్ అంటాం అనమాట. సో ఈ నకుల్స్ పైన కానివ్వండి, ఇక్కడ కానివ్వండి, ఎల్బో పైన, నీస్ పైన, ఇంకెక్కడైనా చర్మం పైన, ముఖం పైన కూడా వస్తుందన్నమాట. ఈ నలుపుని లావుగా స్కిన్ ఉంటుందన్నమాట, మధ్యలో ఇక్కడ క్రాక్స్ లాగా ఉండి అక్కడ మీ నార్మల్ స్కిన్ ఉంటుంది. సో ఇది రఫ్గా ఉంటుంది. ఈ స్కిన్ని మనము కండిషన్ని అకాంథోసిస్ నైగ్రికన్స్ అని అంటారు. సో ఈ అకాంథోసిస్ నైగ్రికన్స్ అనేది ఏంటి అని అంటే ఒక స్కిన్ థిక్కనింగ్ అనమాట. అంటే నేను లాస్ట్ వీడియోస్లో చెప్పాను, మీరు పాత వీడియోస్లోకి వెళ్ళి అసలు అకాంథోసిస్ నైగ్రికన్స్కి ఏమవుతుంది అనే దానికి మీరు చూడొచ్చు అనమాట. సో ఈ అకాంథోసిస్ నైగ్రికన్స్కి ఏంటి అని అంటే చర్మం అనేది అకాంథోసిస్ అంటే లావెక్కుతుంది అనమాట. పైన పొరలో ఎపిడర్మిస్ డర్మిస్లో మనకి ఎలా అయితే ఉంటుందో దానికి లావెక్కి ఆ అకాంథోసిస్ నైగ్రికన్స్కి మనకి నల్లగా కనిపిస్తుంది. సో ఈ అకాంథోసిస్ నైగ్రికన్స్ ఎందుకు వస్తుంది అంటే దీనికి కారణం జన్యుపరంగా, అంటే వంశంలో ఒకరు. నేను అందరికీ చెప్పదలుచుకుంది ఏంటనంటే జన్యుపరంగా అనగానే అమ్మకి లేదు, నాన్నకి లేదు, బాబాయ్కి లేదు, మామయ్యకి లేదు అని అంటారు. వంశంలో ఎన్నో తరాల వంశంలో ఎవరికైనా ఒకరికి ఉంటే గనక ఇది వస్తుందన్నమాట. సో ఈ అకాంథోసిస్ నైగ్రికన్స్ అనేది వంశపరపరంగా వస్తుందండి. రెండోదండి బరువు ఎక్కువ అవటం వల్ల, అంటే బరువు ఎక్కువ అవటం అని అంటే మనకి కొవ్వు గనక పొట్ట చుట్టూరా ఉంటే గనక దానివల్ల కూడా అకాంథోసిస్ నైగ్రికన్స్ అనేది పెరుగుతుంది అనమాట. మెడ చుట్టూన నలుపు, చంకలు నలుపు, తొడల మధ్యలో నలుపు అనమాట. సో ఈ నలుపు ఎక్కువ కావటానికి కారణంలో పొట్ట, తర్వాతనేమో కొవ్వు ఎక్కువ చేరుకోవటం కూడా ఉంటుందన్నమాట. ఇది కాకుండా ఎక్సర్సైజ్ చేయకుండా మెటబాలిక్ రెసిస్టెన్స్, ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది రావటం, మెటబాలిక్ సిండ్రోమ్ అంటే పొట్ట చుట్టూరన్న గర్త్ 106 సెంటీమీటర్స్ కంటే ఎక్కువ దాటి ఉండటం, తర్వాతనేమో బీపీ పెరగటం, తర్వాత కొలెస్ట్రాల్ ఫుడ్ తీసుకోవటం, ఇలాంటి హై ఫ్యాట్ కంటెంట్ ఫుడ్ తీసుకోవటం, ఇష్టమున్న జంక్ ఫుడ్, ఆయిలీ ఫుడ్లు ఇలాంటివి తీసుకోవటం, ఈ కారణాల వల్ల మెడపైన నల్లగా వచ్చే కారణాలు ఉంటాయి, సందర్భాలు ఉంటాయి. అయితే దీనికి మనం ట్రీట్మెంట్ ఎలా చేస్తాం అనేది క్వశ్చన్ ఉంటుంది. ఫస్ట్ అండి, మీరు డైలీ 2 అవర్స్ ఎక్సర్సైజ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. 2 అవర్స్ ఎక్సర్సైజ్ చేస్తే రిగరస్గా అప్పుడు మీకు ఈ నలుపు అనేది తగ్గటం ఉంటుంది. అదేంటి నలుపు అంటే చర్మం కదా, మళ్ళీ దానికి ఎక్సర్సైజ్కి ఏంటి సంబంధం అనేది అడుగుతారనమాట. ఎక్సర్సైజ్ చేయటం వల్ల మీకు పెరిఫెరల్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది తగ్గుతుంది. ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటే ఏంటి అంటే ఇన్సులిన్ అనే ఒక పదార్థం, మనకి హార్మోన్ అనేది ఒకటి, కెమికల్ అనేది మన బాడీలో ప్రొడ్యూస్ అవుతుంది. ఈ ఇన్సులిన్ తోటే మనకి ఏమవుతుందనంటే ప్రతి సెల్లో ఒక్కొక్క కణానికి ఏమవుతుందనంటే ఇన్సులిన్ వెళ్ళి దానికి ఏం చెప్తుంది అనంటే మీరు కొద్దిగా షుగర్, మీరు తీసుకున్న ఫుడ్ని అదంతా మెటబలైజ్ చేసి బాడీలో సర్క్యులేషన్ అవుతున్న షుగర్ని ఆ కణంలోకి ఇన్సులిన్ అనేది పంపిస్తుంది అనమాట. సో ఆ ఇన్సులిన్ అనేది పంపించిన దాంతో ఏమవుతుందనంటే అక్కడ ఆ కణము ఆ షుగర్ని యూటిలైజ్ చేసుకొని దాని పని దాన్ని చేసుకుంటుంది అనమాట. సో ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది ఏమవుతుందనంటే ఈ కణాల దగ్గర ఇన్సులిన్ అనేది పనిచేయటం అనేది ఆగిపోతుంది అనమాట. ఎందుకు అనంటే దానికి 100,000 కారణాలు ఉంటాయి. మీరు ఎక్సర్సైజ్ చేయకపోతే ఆ ఇన్సులిన్ అనేది సరిగా పనిచేయక షుగర్ అనేది ఆ కణాల లోపలికి వెళ్లకుండా బాడీలోనే ఎక్సెస్గా సర్క్యులేట్ అవుతూ ఉంటుంది. ఆ ఎక్సెస్గా సర్క్యులేట్ అవుతున్నది ఏంటంటే పనికిరాని వేరే కణాలు ఏవైతే ఉంటాయో అవి తీసుకొని వేరే పని అది చేసుకుంటూ ఉంటాయి. అలాంటివే ఇక్కడ మెడ దగ్గర ఉన్న చర్మం ఏం చేస్తుందనంటే
ఆ ఇన్సులిన్ ఎక్కువ తీసుకొని ఎక్కువగా పనిచేసుకొని లావుగా ముద్దలాగా తయారు చేస్తుంది. అది ఇక్కడ నల్లగా తయారవుతుంది అనమాట. సో ఈ నల్లగైన దానికి ఇన్సులిన్ రెసిస్టెన్స్కి ఎలా ఉందో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీరు ఒకవేళ కొవ్వు పదార్థాలు ఎక్కువగా తీసుకుంటే, ఆయిలీ ఫుడ్స్ ఎక్కువగా తీసుకుంటే ఏమవుతుందని అంటే పొట్ట చుట్టూరా బాగా రెసిస్టెన్స్గా మీకు ఒక ఫ్యాట్ లేయర్ ఒకటి స్టార్ట్ అవుతుంది. అదే అంటాం కదండి పొట్ట చుట్టూరా టైర్లు అవుతున్నాయి అని అంటాం కదా. సో ఆ ఆయిలీ ఫుడ్లు ఇవి తీసుకోవటం వల్ల బాగా ఆ పొట్ట చుట్టూరా తయారవుతాయి. సో ఈ ఆయిల్ ఏదైతే మీకు అక్కడ వెళ్తుందో అక్కడ మీకు ఫ్యాట్ సెల్స్గా అవుతాయి. సో ఫ్యాట్ సెల్స్ నుంచి నలుపుకి ఏం సంబంధం అని అంటారనమాట. రెండు సంబంధాలు ఉంటాయి. ఒకటి అడిపోకైన్స్ అని చెప్పి ఒకటి కెమికల్ ప్రొడ్యూస్ అవుతాయి. ఈ అడిపోకైన్స్ అనే కెమికల్ ప్రొడ్యూస్ చేసింది ఈ నల్ల కణాలని ఎక్కువ స్టిమ్యులేట్ చేస్తుంది. అలానే ఈ చర్మ కణాలని కూడా ఎక్కువ స్టిమ్యులేట్ చేసి నల్లగా ఒక లేయర్గా ఎక్స్ట్రా ఫామ్ చేయమని ఇక్కడ ఇండికేషన్ చేస్తుంది అన్నమాట. అలానే ఏమవుతుందనంటే ఈ పొట్ట చుట్టూ ఉన్న కొవ్వుకి ఇన్సులిన్ అనేది ఈజీగా రీచ్ కాదు. అక్కడేమవుతుందనంటే ఈ ఫ్యాట్ సెల్స్ ఉండటం వల్ల షుగర్ సర్క్యులేషన్ అనేది ఎక్కువగా బాడీలోకి పెరిగిపోతుంది అన్నమాట. సో మీరు గమనిస్తే 30-40 ఏళ్ళ నుంచి మీకు ఈ ఫ్యాట్ అనేది మీకు ఎక్కువగా అవ్వటం మొదలు పెడుతుంది. అంటే మీకు ఆ 30-40 ఏళ్ళ నుంచి మీకు ఎక్సర్సైజ్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. మీరు గమనిస్తే 14-12 ఏళ్ళ వయసులో ఉన్న పిల్లలు ఆడటం కూడా బాగా తగ్గిస్తారు. అప్పుడు మీకు ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది పెరుగుతూ ఉంటుంది. అలానే మీకు డైటరీ చేంజెస్ కూడా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో ఈ డైటరీ చేంజెస్ తోటి కూడా కొవ్వు పదార్థాలు అనేది బాడీలో పెరుగుతుంది అన్నమాట. సో ఇవన్నీ పదార్థాలు అన్నీ పెరుగుతూ ఉండగా మీకు మెడ చుట్టూరా నలుపు వస్తుంది అన్నమాట. అయితే మెడ చుట్టూరా నలుపుకి ఎండకి సంబంధం ఉంటుందా అనేది కూడా ఒకటి చూసుకోవాలి. ఈ నలుపు ఏదైతే వస్తుందో మెయిన్లీ కొవ్వు ఎక్కువ కావటం, ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఎక్కువ కావటం, జన్యుపరంగా ఎక్కువ కావటం, దీనికి ఎండ అనేది ఆద్యం పోస్తుంది. అంటే మీకు ఎండ వల్ల మీకు ఈ పిగ్మెంటేషన్ అనేది ఎక్కువ అవుతుంది అన్నమాట. సో ఇది కారణాలండి. సో పిగ్మెంటేషన్కి మెడ దిక్కుర ఇక్కడ కారణాల్లో ఇవి నేను ఎక్స్ప్లెయిన్ చేశాను ఎలా ఉంటుంది ఏంటి అని. ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానంటే దీన్ని ఒక్కొక్క దాన్ని మనం రెక్టిఫై చేస్తేనే ఆ తర్వాత మా లేజర్స్ కానీ ఇవి కానీ మీకు తెలుస్తుంది అనమాట. అయితే ఇక్కడ ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే డైలీ 2 hours ఎక్సర్సైజ్ చేయాల్సి వస్తుందండి. దాంతోపాటు ముఖ్యంగా ఎవ్రీ డే మీరు సన్స్క్రీన్, తర్వాతనేమో డయటరీ రెస్ట్రిక్షన్స్ అనేది చాలా చేయాల్సి ఉంటుంది. డయటరీ రెస్ట్రిక్షన్స్లో అండి క్యాలరిక్ డెఫిసిట్ అనేది మీరు క్రియేట్ చేయాలి. క్యాలరిక్ డెఫిసిట్ అని అంటే మీరు తినే ఆహారాన్ని మీరు చేసే పనికి తగ్గట్టుగా చేసి కొద్దిగా తక్కువగా పెడితే బాడీ మెటబాలిజం అనేది బాడీలో ఉన్న ఇతరత్ర కొవ్వు పదార్థాలనంతా కరిగిస్తుంది అన్నమాట. సో బాడీలో ఒక మెకానిజం ఉంటుంది. ఎప్పుడైనా కానీ మనం ఒకవేళ ఇవాళ మనం ఒక డైట్ తీసుకున్నాం అనుకోండి, ఒక కప్పు రైస్ మనం తిన్నాం అనుకోండి, దాంట్లోంచి షుగర్ తీస్తుంది, ప్రోటీన్స్ తీస్తుంది, ఫ్యాట్ తీస్తుంది, అలా అని దాన్ని మెటబలైజ్ చేస్తుంది. కాకపోతే ఏంటంటే ఒకవేళ షుగర్ కనుక ఎక్కువగా అవుతే కనుక దాన్ని ఫ్యాట్గా కన్వర్ట్ చేసుకొని స్టోర్ చేస్తుంది. ఫ్యాట్ అంటే మన కొవ్వు పదార్థం. సో ఆ షుగర్ అనేది ఎక్కువగా కొవ్వులోకి ట్రాన్స్ఫర్ అయిపోతుంది. మీరు ఒకవేళ ఎక్సర్సైజ్ చేయకపోతే ఈ షుగర్ అనేది ఎక్కువ ఏదైతే మనకి రైస్ నుంచి వస్తుందో దాన్ని కన్జ్యూమ్ చేయకుండా, దాన్ని ఎగ్జాస్ట్ చేయకుండా, అంటే దాన్ని వాడేయకుండా ఏమవుతుందనంటే అది ఫ్యాట్లోకి కన్వర్ట్ అవుతుంది అనమాట. సో ఆ ఫ్యాట్లోకి కన్వర్ట్ అయినప్పుడు ఏమవుతుందనంటే అదొక ఫ్యాట్ సెల్స్ లాగా అట్లా పొట్ట చుట్టూరు అంతా పేరుకుపోతుంది అనమాట. సో అలా పొట్ట చుట్టూరు అంతా పేరుకుపోయేటప్పటికి ఏమవుతుందనంటే అక్కడి నుంచి మళ్ళీ ఇన్సులిన్ రెసిస్టెన్స్ మొదలై మళ్ళీ అంతా మెడ చుట్టూర నలుపు వస్తుంది అనమాట. డైటరీ రెస్ట్రిక్షన్స్లో మీరు ఆ క్యాలరిక్ డెఫిసిట్, ఎంతైతే రైస్ మీరు తీసుకుంటారో దానికి తగ్గట్టుగా మీరు పని చేయాలన్నమాట. చాలామంది ఏం చేస్తారంటే రైస్ నేను తగ్గించేస్తాను, నేను చాలా బక్కగా అయిపోతాను అని ప్రయత్నం చేస్తారు. చాలా మంచిది, దాంతో హెయిర్ లాస్ కూడా ఎక్కువ అవుతుంది అనమాట. సో మీరు మంచిగా పౌష్టికాహారం తీసుకుంటూ బ్యాలెన్స్డ్ డైట్ అని అందుకోసమే అంటారు. సో తీసుకున్న షుగర్ వాల్యూకి, దానికి ఫ్యాట్ వాల్యూకి, ప్రోటీన్ వాల్యూకి, దానికి తగ్గట్టుగా మీరు బాడీ డైలీ యాక్టివిటీస్ చేసుకోవాలి. మీరు డైలీ యాక్టివిటీస్ పెంచుకుంటూ మీరు డైట్ని మంచి బ్యాలెన్స్ డైట్గా తీసుకుంటే అప్పుడు ఇది బ్యాలెన్స్లోకి వస్తుంది. సో ముఖ్యంగా మనం గమనించాల్సింది ఏంటంటే ఏ ప్రాబ్లమ్స్కైనా కానీ ఫస్ట్ మన లైఫ్ స్టైల్కి మార్పులు అనేటివి చేసుకోవాలి. ఇంతకుముందు మన పెద్దవాళ్ళు చూసాం కదండి 30-40 ఏళ్ళైనా ఎంతగైనా కష్టపడి పనిచేసేవాళ్ళు, ఇప్పుడు మనకి కూర్చున్న దగ్గరనే అన్నీ అయిపోతున్నాయి. ఇంకా హైలైట్ ఏంటంటే మనం ఇంతకుముందు మార్కెట్లోకి వెళ్ళి ఏదైనా సరుకులు తీసుకురావాల్సి వచ్చేది వారానికి ఒకసారి ఒక 4 కిలోమీటర్లు నేను తిరిగేసేవాళ్ళం. ఇప్పుడు ఆన్లైన్లో జెప్టో డెలివరీలు, టాటా డెలివరీలు, బిగ్ ఫ్లిప్కార్ట్ డెలివరీలు,
బిగ్ బజార్ డెలివరీలు అన్నీ మనకి ఆన్లైన్లోనే ఒక చిన్న క్లిక్లోనే ఒక క్లిక్లోనే మనకు అన్నీ వచ్చేస్తున్నాయి. సో మనం ఏం తిరగాల్సిన అవసరం ఉండట్లేదు. సో అలాంటి మన లైఫ్ స్టైల్ అనేది ఎక్సర్సైజ్కి లేకుండా అయిపోతుంది అన్నమాట. సో ఈ ఎక్సర్సైజెస్ అనేదానికి మీరు రెగ్యులర్గా మీరు చేసుకుంటేనే మీకు మంచి రిజల్ట్స్ అనేటివి వస్తాయి. ఫస్ట్ ఈ కారణాలు తెలుసుకోవాలి. మెడ చుట్టూరున్న నలుపుకి ఎందుకు కారణాలు అనేది మనం తెలుసుకొని దాన్ని రెక్టిఫై చేయాలన్నమాట. ఇవి రెక్టిఫై చేసినాకనే మన పిగ్మెంటేషన్స్ అనేది తగ్గడానికని మా క్రీమ్స్ లేజర్స్ అనేటివి అప్పుడే పనిచేస్తాయి. మనకి ఓన్లీ దీనితోటే మనకి ఇంప్రూవ్మెంట్ వస్తుందనంటే క్రీమ్స్ తోటే లేజర్స్ తోటే ఇంప్రూవ్మెంట్ వస్తాయంటే రావండి. ఫస్ట్ మనం ఆ లైఫ్ స్టైల్లో మార్పులు చేసుకోవాలి. ఆ తర్వాతనే మా క్రీమ్స్ కానీ పిగ్మెంటేషన్స్ కానీ ఏవన్నా కానీ దానికి లేజర్స్కి కానీ బాగా అనుగుతాయి అన్నమాట. సో మీకు నెక్స్ట్ వీడియోలో అకాంథోసిస్ నైగ్రికన్స్కి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏమేమి ఉంటాయో నేను మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఇలాంటి వీడియోస్ ఎందుకు చేస్తున్నానంటే మీకు మంచి ఇన్ఫర్మేషన్ వచ్చి అవేర్నెస్ క్రియేట్ చేసుకొని మీరు ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉన్నాయి అని తెలుసుకొని మీరు దాని గురించి అని వర్క్ చేసుకొని ఫిట్గా ఉండాలి, అందంగా ఉండాలని కోరికతోటి మేము ఈ వీడియోస్ చేస్తున్నాం. మీకు ఈ వీడియోస్ నచ్చితే గనక డెఫినెట్లీ లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే గనక ఈ వీడియోస్కి కామెంట్స్ పెట్టండి. ఈ కామెంట్స్కి తగ్గట్టుగా నేను మీకు రిప్లైస్ ఇస్తాను. మళ్ళీ ఇంకో ఇన్ఫర్మేటివ్ వీడియోతోటి నేను మళ్ళీ మీ ముందుకు వస్తానండి. నేను మీ డాక్టర్ రాజ్ కిరిట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్ జూబ్లీల్స్ హైదరాబాద్లో చీఫ్ డెర్మటాలజిస్ట్గా ప్రాక్టీస్ చేస్తాను. నమస్తే.